విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నోటిఫికేషన్ పడి దాదాపు నెల రోజులైంది. ప్రిపరేషన్ ప్రారంభంలో ఉన్నటువంటి ఉత్సాహం, ఊపు తరువాత కాలంలో ఒక పీక్ స్థాయికి వెళ్ళి తగ్గటం ప్రారంభమైంది. ఒకవైపున ఉద్యోగం వస్తుందా అనేటటువంటి భయం, మరోవైపున సమయం దగ్గరికి వస్తుంది అనే ఆందోళన, రోజురోజుకి దిగజారిపోతున్న ప్రిపరేషన్ స్థాయి, పరీక్ష దగ్గరకు వస్తున్న కొలది పెరుగుతున్నటువంటి టెన్షన్, ఇలాంటి తరుణంలో మిమ్మల్ని మళ్ళీ మరోసారి ఉత్సాహపరచడానికి, మీ ఆందోళనలను తగ్గించడానికి, మీ ప్రిపరేషన్ స్థాయిని పెంచడానికి, మీలో ప్రేరణ కలిగించటానికి నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. విద్యార్థుల్లారా, ప్రారంభంలో ఉన్నటువంటి ఉత్సాహం చివరిదాకా ఎందుకు కొనసాగటం లేదు? మీలో ఆ ప్రేరణ ఎందుకు రోజురోజుకి తగ్గిపోతుంది? అంటే ఏ పని చేయటానికైనా సరే కారణము అనేది చాలా చాలా ముఖ్యం. ఎస్, ప్రతి మనిషి కూడా కారణం లేకుండా ఏ పని చేయడు. కారణం ఎంత బలంగా ఉంటే నీ ప్రయత్నం అంత బలంగా ఉంటుంది. ఒకచోట ఒక నలుగురు రౌడీలు ఒక వ్యక్తిని తీవ్రంగా కొడుతున్నారు. ఆ రౌడీలతో నువ్వు వెళ్ళి గొడవ పడు, ఆ రౌడీల్ని చితక్కొట్టు అంటే నువ్వు ఆ రౌడీలతో గొడవ పడడానికి కానీ వాళ్ళతో ఫైట్ చేయటానికి కానీ నువ్వు ఇష్టపడతావా? ఎట్టి పరిస్థితుల్లోనే ఇష్టపడవు. నాకెందుకు వచ్చింది? వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు, నా పనేదో నేను చేసుకుంటాను అని వెళ్ళిపోతాం. అదే ఆ రౌడీలు నీ తండ్రినో నీ తల్లినో హింసిస్తుంటే నువ్వు అక్కడ ఉన్నది నలుగురు కాదు 40 మంది రౌడీలైనా, వాళ్ళు ఎంత పెద్ద రౌడీలైనా, వాళ్ళ చేతుల్లో ఎంత దారుణమైన మారణాయుధాలు ఉన్నా సరే వెనక ముందు ఆలోచించకుండా నువ్వు వారితో గొడవ పడడానికి సిద్ధపడతావు. చూడండి, మొదట ఉదాహరణలో నీకు సంబంధం లేదు, ఏ కారణము లేదు నువ్వు వాళ్ళతో ఫైట్ చేయటానికి. కానీ రెండవ సంఘటనలో నువ్వు వారితో గొడవ పడడానికి ఒక ప్రధానమైన రీజన్ ఉంది. అదేమిటి అంటే నువ్వు ఎంతగానో ఇష్టపడేటటువంటి, నువ్వు ఎంతగానో ప్రేమించేటటువంటి, నిన్ను పెంచి పోషించినటువంటి నీ తల్లిదండ్రుల్ని ఒకరు హింసిస్తున్నారు అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే సహించవు. అలాగే ఇప్పుడు ఈ ఉద్యోగం నాకు ఎందుకు కావాలి అనేటటువంటి ప్రశ్నకు సమాధానమే నీకు నిరంతరం ప్రేరణనిస్తూ ఉంటుంది. నీ ప్రిపరేషన్ స్థాయిని ఒక టెంపోలో కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. నీకు ఈ ఉద్యోగం ఎందుకు అంటే నీ కోసం ఈ ఉద్యోగం నీకు కావాలి. ఎస్, నీ జననం సామాన్యం కావచ్చు కానీ నీ జీవితం చారిత్రకం కావాలి అంటే విజయ బావుట ఎగరవేసేటటువంటి ఒక విజేతగా నువ్వు ఉండాలి అంటే తప్పనిసరిగా నీకు ఉద్యోగం కావాలి. నీ ఐడెంటిటీని అద్భుతంగా మార్చడానికి ఈ ఉద్యోగం కావాలి. నువ్వు ఇప్పటి వరకు చదివినటువంటి చదువు, అది 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, వాటి ఫలితం ఏమిటి అంటే ఒక ఉద్యోగం అనే సమాధానం నీకు కావాలి అంటే నీకు ఉద్యోగం కావాలి. ప్రతి ఒక్కడు ప్రతి సందర్భంలోనూ గుచ్చి గుచ్చి వేస్తున్న ఒక ప్రశ్నకు ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే నీకు ఉద్యోగం కావాలి. ఆ ప్రశ్న ఏమిటి అంటే ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను ఎవరైనా ఏ సందర్భంలో అయినా క్యాజువల్గా అడిగేటటువంటి ప్రశ్న ఇది. ఏం చేస్తున్నావు నువ్వు, నెక్స్ట్ ఏమిటి అనే ప్రశ్నలు ప్రతి సందర్భంలో కూడా నీకు సంధిస్తూ ఉంటారు. ఈ ప్రశ్నలకు ఫుల్ స్టాప్. నీకు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఉద్యోగం వస్తే ఈ ప్రశ్నలన్నింటికి ఫుల్ స్టాప్ పడుతుందండి. ఎస్, నేను కానిస్టేబుల్ అయ్యాను, నేను ఎస్ఐ అయ్యాను అని చెప్పి ఆ తర్వాత నువ్వే చెప్పాలి వాళ్ళకి. ఏమనంటే నేను నెక్స్ట్ గ్రూప్ 1 రాస్తాను, లేకపోతే గ్రూప్ 2 రాయాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో ఈ ప్రశ్నలన్నింటికి ఫుల్ స్టాప్ సమాధానం ఏది అంటే నువ్వు సాధించేటటువంటి ఉద్యోగం. నీ స్థాయిని అమాంతంగా మార్చేసేటటువంటి సంఘటన
కేవలం ఈ ఉద్యోగం సాధించటం వలన మాత్రమే జరుగుతూ ఉంటుంది. నీ ఊరిలో నువ్వు హీరోగా మారే అవకాశం ఈ ఉద్యోగం నీకు ఇస్తుంది, లేకపోతే జీరోగా ఉండిపోతావు. గుర్తించుకో, ఏదైనా ఫంక్షన్కి వెళితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నువ్వు ఉండాలి అంటే ఈ ఉద్యోగం సాధించు, లేకపోతే 100 మందిలో ఒక్కడిగా ఉండిపోతావు, గుంపులో గోవిందుగా ఉండిపోతావు. ఒక్కసారి ఆలోచించు, ఉద్యోగం వస్తే నీ యొక్క గత పరాజయాలన్నీ కొట్టుకుపోతాయి, కేవలం విజయం మాత్రమే గుర్తుండిపోతుంది. ఆ విజయపు ఫలితం నీతో పాటు మొత్తం నీ కుటుంబం, నీ సమాజం అనుభవిస్తుంది. నువ్వెందుకు గెలవాలి అంటే నీకోసం, నీ ఐడెంటిటీని మార్చుకోవటం కోసం, నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి సమాజంలో నీ యొక్క స్థితిని గతిని పెంచుకోవటం కోసం నువ్వు గెలవాలి. ఇక రెండు, నువ్వెందుకు గెలవాలి అంటే నీ తల్లిదండ్రుల కోసం నువ్వు గెలవాలి. నీ ఆశయాన్ని వారి ఆశయంగా చేసుకున్నారు. నువ్వు భోజనం చేస్తే వాళ్ళ కడుపు నిండిపోతుంది, నువ్వు బాధపడితే వారి కంట వెంట నీరు వస్తుంది. అలాంటి తల్లిదండ్రుల కోసం నువ్వు గెలవాలి. ప్రాణాలకు తెగించి కన్న నీ తల్లికి, ప్రాణం పెట్టి పోషిస్తున్నటువంటి నీ తండ్రికి నువ్వివ్వగలిగే ఏకైక బహుమానం ఏది అంటే ఈ ఉద్యోగం. ఒకవేళ ఉద్యోగం రావడం ఏమిటి, గ్యారంటీగా నీకు ఉద్యోగం రావాలి. నీకు ఉద్యోగం వస్తే మీ అమ్మ నాన్న వాళ్ళకి ఉద్యోగం వచ్చినట్లు ఫీల్ అవుతారు. ఒక్కసారి ఆలోచించు, నీకు ఉద్యోగం వచ్చిన తరువాత నీ ఊరిలో, నీ వీధిలో, మీ ఇంటి యొక్క వాతావరణం, నీ తల్లిదండ్రుల వాతావరణం ఒక్కసారిగా ఎలా మారిపోతుందో. వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చెబుతూ ఉంటారు, నా కొడుకుకి ఉద్యోగం వచ్చింది, నా కూతురికి ఉద్యోగం వచ్చింది, నా కొడుకు ఎస్ఐ అయ్యాడు లేకపోతే కానిస్టేబుల్ అయ్యాడు, నా కూతురు ఎస్ఐ అయింది లేకపోతే కానిస్టేబుల్ అయ్యింది అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇంటికింటికి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరికి, కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా చెబుతూ ఉంటారు. వాళ్ళు తల ఎత్తుకుని ధైర్యంగా ఇలా సమాధానం చెబుతూ ఉంటారు. అప్పటి వరకు వారికి ఉన్నటువంటి అనారోగ్యాలు మరిచిపోతారు, బీపీలు షుగర్లు ఎగిరిపోతాయి ఈ ఆనందంలో. ఒకవేళ నీకు ఉద్యోగం రాకపోతే గుర్తించుకో, వాళ్ళు ఇంట్లో ఉండిపోతారు. ఎవరైనా వచ్చి అడుగుతూ ఉంటారు, ఏ రిజల్ట్ వచ్చింది కదా, నీ కొడుక్కి లేకపోతే కూతురికి ఉద్యోగం వచ్చిందా అంటే, అప్పుడు వాళ్ళు తమ యొక్క తలని ఇలా దించుకుని మరీ చెబుతారు, మా వాడికి ఉద్యోగం రాలేదు, మా అమ్మాయికి ఉద్యోగం రాలేదు అని చెప్పి. నీ తల్లిదండ్రులు తల ఎత్తుకునే విధంగా చేస్తావా, తల దించుకునే విధంగా చేస్తావా అనేది నీ విజయం మీద మాత్రమే ఆధారపడి ఉంది. నువ్వెందుకోసం గెలవాలి అంటే నీకు ఉద్యోగం వస్తే ఆ ఆనందంలో, ఆ ఆత్మస్థైర్యంతో నీ తల్లిదండ్రులు అనారోగ్యాలు మరిచిపోయి చాలా కాలం ఆరోగ్యవంతంగా జీవిస్తారో. ఒకవేళ రాకపోతే ఆ బాధలో, ఆందోళనలో వారి యొక్క ఆరోగ్యాలు దిగజారిపోతాయి, వారి యొక్క అనారోగ్యానికి కారణం నువ్వవుతావు. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, నీ తల్లిదండ్రుల కోసం నువ్వు గెలవాలి. నీ గెలుపు నీ తల్లిదండ్రుల కోసం, వారికి నువ్వు ఇచ్చేటటువంటి అద్భుతమైన బహుమానం ఈ వయసులో ఏదైనా ఉంది అంటే అది కేవలం నీ గెలుపు మాత్రమే. ఇప్పటి వరకు వాళ్ళు నీ నుండి ఏమీ ఆశించలేదు, ఇప్పుడు కూడా ఏమీ ఆశించటం లేదు, కేవలం నీ గెలుపు మాత్రమే ఆశిస్తున్నారు. మరి వారి కోసం నువ్వు చదువు, ఇంకా చదువు, ఉత్సాహంగా చదువు, ఉర్రూతలుగే విధంగా చదువు. నీ యొక్క ఉత్సాహం, ఉర్రూతలుగే చదువుకి విజయం నీ పాదాక్రాంతం కావాలి. నీ తల్లిదండ్రులు నీ కళ్ళ ముందు ఉంటే, నీ కళ్ళ ముందే వారి యొక్క ఆనందం నువ్వు చూడాలి అంటే గెలువు. నీ తల్లిదండ్రులు నీ కళ్ళెదుట లేకపోతే వారు ఆకాశం నుండి మరీ ఆనందపడతారు, నా కొడుకు నా కూతురు గెలిచిందని చెప్పి. కాబట్టి మీ తల్లిదండ్రుల కోసం చదవండి. ఇక దేనికోసం నేను చదవాలి అంటే ఈ సమాజం కోసం నువ్వు చదవాలి. మూడవ రీజన్, అతి ముఖ్యమైన రీజన్, నీ గెలుపు కోసం. నీ గెలుపు దేనికోసం అంటే ఈ సమాజం కోసం. ఎస్, సమాజంలో ఎటువైపు చూసినా ఒంటి పూట తిండి కరువు, ఒంటి నిండబట్ట కరువు, బాల్యప్రాయం విద్య కరువు, తలదాచుకునే నీడ కరువు అని అలమటిస్తున్న అవిటిదైపోయిన సమాజం, నా భారాన్ని మోసేవాడెవడైనా ఉన్నాడా అని ఎదురు చూస్తుంది. ఆ సమాజపు భారాన్ని మోసే వ్యక్తిగా, శక్తిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు తప్పనిసరిగా గెలవాలి.
అంతే తప్ప అవిటిదైపోయి కుంటుతున్న సమాజానికి నువ్వు కూడా భారమైపోయి దాన్ని ఇంకా నాశనం చేసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. అవిటిదైపోయిన సమాజం ఎదురు చూస్తుంది, ఎవరు నా యొక్క భారాన్ని మోస్తారు అని చెప్పి అలాంటి భారం మోసే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఉద్యోగం సాధించాలి. రెండవది ముఖ్యమైనది ఏమిటి అంటే, ప్రతి ఒక్కడో కామెంట్ చేస్తూ ఉంటాడు సమాజం నాశనం అయిపోయింది, అవినీతి పెరిగిపోయింది, అన్యాయాలు పెరిగిపోయాయి అని చెప్పేసి. కామెంట్ చేయటం కాదు, నువ్వు చేయాల్సింది ఆ కామెంట్లకు సమాధానం చెప్పటం. ఆ వ్యవస్థలో నువ్వు ఉంటే నీతివంతంగా న్యాయవంతంగా ఉద్యోగాన్ని నువ్వు నిర్వహిస్తే సమాజం ఆటోమేటిక్గా మారటం ప్రారంభమవుతుందండి. ఈ సమాజం ఎదురు చూస్తుంది ఒక నిజాయితీపరుడైనటువంటి ప్రభుత్వ ఉద్యోగి కోసం. మరి అలాంటి ఉద్యోగిగా నువ్వు మారాలి అంటే ఈ అవకాశం నీకోసమే వచ్చింది. ఈ అవకాశాన్ని వాడుకో, విజయాన్ని సాధించు. అణగారిపోతున్న న్యాయమైపోతున్న సమాజాన్ని ఆదుకునే వ్యక్తిగా నువ్వు మారు. ప్రతి అభాగ్యులకు అండగా ఉండడానికి, అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయటానికి, పేదవాడి పక్షాన్ని నిలబడి వాడిని గెలిపించటానికి నీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. ఈ అవకాశాన్ని వాడుకో. విద్యార్థులారా, గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతిరోజు ఉదయం 5 నిమిషాల పాటు మీ విజయాన్ని ఒక్కసారి ఊహించుకోండి. నేను గెలిస్తే నా స్థితి ఎలా ఉంటుంది, నా అమ్మ నాన్నలు నా తల్లిదండ్రులు ఏ విధంగా ఆనందపడతారు, సమాజంలో నా స్థితి గతి ఏ విధంగా మారిపోతుంది అని చెప్పి 5 నిమిషాల పాటు ప్రతిరోజు ఉదయం ఊహించుకోండి ఈ విజయాన్ని. ఆ విజయం మీలో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటుంది, మీ సమయాన్ని బాగా ఉపయోగించుకునే విధంగా చేస్తుంది, మీ యొక్క ప్రణాళికను బాగా అమలు చేసే విధంగా చేస్తుంది, మీ యొక్క చదువులో తీవ్రత బాగా పెరుగుతూ ఉంటుంది, చదివిన ప్రతి గంట కూడా 2 గంటల చదువుని పూర్తి చేసే విధంగా చేస్తుంది. ఈ ఉత్సాహం, ఈ యొక్క తీవ్రమైనటువంటి చదువు ఎప్పటిదాకా ఉండాలి అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ మీ చేతిలోకి వచ్చేదాకా ఉండాలి. ప్రిలిమినరీ దాకానో, ఫిజికల్ అయ్యేదాకానో, మెయిన్స్ అయ్యేదాకానో కాదు, ప్రతి క్షణం అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేదాకా ఈ ఉత్సాహాన్ని మీరు కొనసాగించండి. విజయం తప్పనిసరిగా వస్తుంది. ఎవడైతే చివరిదాకా పోరాటం చేస్తాడో, చివరిదాకా ఒకే టెంపోలో పోరాటం చేస్తాడో, తన యొక్క లక్ష్యం నుండి తన యొక్క దృష్టిని మరల్చకుండా చేస్తాడో, వాడు మాత్రమే గెలవడం జరుగుతుంది. మీరంతా కూడా చిన్న చిన్న బలహీనతలు ఏమన్నా ఉంటే వాటిని వదిలేసి విజేతలుగా మారతారని, నీకోసం నువ్వు గెలుస్తావని, నీ తల్లిదండ్రుల కోసం నువ్వు గెలుస్తావని, నీ సమాజం కోసం నువ్వు గెలుస్తావని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.